హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. ఉప ముఖ్యమంత్రిగా పవన్ నంబర్ ఎంత అంటే మనం తరచూ వింటూ ఉంటాం. ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధానమంత్రి అన్న పదవుల గురించి నిజానికి వీటికి ఉన్న ప్రాముఖ్యత అంతా రాజకీయ పరమైనదే తప్ప రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక ఈ పదవులకు లేదు అన్నది వాస్తవం. మన రాజ్యాంగంలో ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవులకు మాత్రమే నిర్దేశించింది. ఈ రెండు పదవులు తప్ప మిగిలిన వారంతా మంత్రుల కిందకే వస్తారు. ఇదంతా ఎందుకంటే జనసేన అధినేత, సినీ రంగంలో పవర్ స్టార్ అయిన పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. దాంతో ఈ పదవి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు అంతా చర్చిస్తున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి అని ప్రత్యేక గుర్తింపు అనేది రాజ్యాంగం ప్రకారం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిగానే ప్రమాణం చేశారు. అయితే ఏదైనా ప్రభుత్వంలో మంత్రి కంటే స్థాయి పెంచి ఉన్నత పదవిగా వారికి ఇవ్వాలనుకున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టిస్తారు. అయితే ఇది పాలనా పరంగా సౌలభ్యంతో పాటు రాజకీయంగా ఎక్కువ గుర్తింపు కోసమే తప్ప ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా అధికారాలు అయితే ఉండవు అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. వారు కూడా అందరి మంత్రుల మాదిరిగానే ఉంటారని అంటున్నారు. మరోవైపు చూస్తే ఉప ముఖ్యమంత్రులుగా ఇప్పటిదాకా అయిన వారు ఎవరు అంటే మద్రాసు రాష్ట్రం నుంచి 11 జిల్లాల ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తొలి సీఎంగా టంగుటూరి ప్రకాశం పంతులు పనిచేశారు. ఆయన మంత్రివర్గంలో మొదటి ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి పనిచేశారు. ఇది 1953 అక్టోబర్ 1 జరిగింది. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రుల జాబితా చూస్తే కనుక ఉమ్మడి ఏపీలో ఉప ముఖ్యమంత్రిగా కొండ వెంకట రంగారెడ్డి 1959 రెండవ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన నీలం సీఎంగా ఉండగా డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆ తరువాత జేవి నరసింగరావు 1967 ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1982 సి జనార్దనరావు, 1992 కోనేరు రంగారావు, 2011 దామోదర రాజనరసింహ ఉమ్మడి ఏపీలో డిప్యూటీ సీఎంలుగా సేవలందించారు. ఇక 2014 విభజన ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉంటే నిమ్మకాయల చినరాజప్ప, అలాగే కె కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. 2019 వైఎస్ జగన్ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారి జాబితా పెద్దగానే ఉంది. పిల్లి సుభాష్ చంద్రబోస్, పాముల పుష్పశ్రీవాణి, ఆళనాని, అంజాద్ భాషా, కె నారాయణస్వామి, ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాల నాయుడు, కొట్టు సత్యనారాయణ, పీడిక రాజన్న ద్వారా ఉప ముఖ్యమంత్రులు అయ్యారు. మొత్తం ఈ లిస్టు చూస్తే పవన్ కళ్యాణ్ ఇందులో 17వ వారుగా ఉంటారు.